నిజంగా జైశల గారితో నా ప్రయాణం, జైశల గారితో నా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 2001లో ప్రారంభమైంది. 2001లో బీబీటీహెచ్ ఎగ్జామ్ రాశాను. 2002లో ఎంబీటీహెచ్ ఎగ్జామ్ రాశాను. ఇది 2022. అంటే నా ఎంబీటీహెచ్ అయిపోయి ఎంతకాలం, నేను ఎంబీటీహెచ్ పూర్తి చేసి 20 సంవత్సరాలు అయిందండి. అంటే జయశల గారితో, బైబిల్ యూనివర్సిటీతో నా అనుబంధం, నా ప్రయాణం 22 సంవత్సరాలు పూర్తయింది. కంటిన్యూ, స్టిల్ కంటిన్యూ అన్నమాట. నా కళ్ళ ముందు చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఈ కుమారుడు మాత్రం జయశల గారిని ఇంకా విడిచిపెట్టలేదు. ఇంకా అంటిపెట్టుకునే ఉన్నాడు, ఉంటాడు కూడా. ఉంటాడు అని చెప్పడం కాదు, ఉండాలి కూడా, ఉండాలి. ఎందుకంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. ఎందుకంటే, ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అనంటే, గౌరవం ఆయన మీద, మాన్యులై అన్నాడు కదా, వారి సభలో ప్రత్యక్షంగా చూశా కదా. అప్పటి వరకు ఎలా ఉన్నా ఆయన దగ్గరికి మైక్ వెళ్ళేటప్పటికీ, ఇక జయశల గారి దగ్గరికి మైక్ వెళుతుంది, ఆయన మాట్లాడుతాడు కానీ వేల మంది గ్రౌండ్లో ఉన్న పిన్ డ్రాప్ సైలెన్స్. గ్రౌండ్లో ఏ మూలకు పిన్ వేసినా కానీ శబ్దం వినబడుతుంది. ఎందుకు, ఆయన నోటి నుంచి వచ్చే మాటల కోసం అందరూ అంత ఆతృతంగా ఎదురు చూస్తారు. అలా ఒకప్పుడు ఆయన మాటల కోసం మీలాగా అక్కడ ఎదురుగా కూర్చొని చూసిన వాడినే నేను. కానీ ఆ తర్వాత దేవుడు నన్ను ఆయన పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడమే కాదు, ఆయన ముందు నిలబెట్టి నువ్వు కూడా మాట్లాడరా అన్నాడు. ఇది దేవుడు కల్పించిన భాగ్యం మాటలు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు, అంటే జయశల గారికి నాకు ఉన్నటువంటి ఆ బంధం, వారి కోసం నేను, లేదా దేవుడు తనతో పాటు నన్ను వాడుకున్నటువంటి సేవ పరిచర్యలో చాలాసార్లు అవమానించారు, చాలాసార్లు నిందించారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, మాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీ మీద కావచ్చు, వారి మీద కావచ్చు, ఆ తర్వాత జాయింట్ ఆఫీస్ వచ్చినటువంటివి ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయినా ఆ సమయంలో మమ్మల్ని కూడా రకరకాలుగా మాట్లాడారు, మా కోసం కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలో విపరీతంగా మమ్మల్ని కూడా ఫోటోలు వేసి మమ్మల్ని కూడా బాగా ఏదో చేసేసారు, అయినా విడిచిపెట్టలేదు. ఆఖరికి ఒకనొక సమయంలో మీకు తెలుసు, జెమిని న్యూస్ అనేవాడు, జెమిని న్యూస్లో ఆ రీడర్, న్యూస్ రీడర్గా ఉన్నవాడు సాయి అనేవాడు, వాడు పిలిచాడు, వెళ్ళాము. వాడిలో ఉన్న క్రూరత్వాన్ని మేము గమనించలేకపోయాము. వెళ్ళి మాట్లాడాము, సత్యానికి సపోర్టుగా ఉన్నాం, తండ్రి గారికి పక్షాన్ని నిలబడి మాట్లాడాము, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత వాడు ఆల్రెడీ ప్లాన్డ్గా ముందుగానే రౌడీలను ముందుగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం, వాళ్ళు రావటం కింద, మేము మామూలుగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటేనే వాళ్ళు మా మీద చేసిన దాడి, నిజంగా అవి ఇంకా నా కళ్ళ ముందు అలా కదులుతున్నాయి. ఆ రోజు జరిగినటువంటి ఆ దాడిలో వాస్తవానికి నేను ప్రాణాలతో ఉంటానని అనుకోలేదన్నమాట. ఈరోజు నా జన్మదినం కనుక దేవుడు నాకు అరువు చేసినటువంటి సహాయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షి ఎవరంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి హస్తినాపురం కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ జోయల్ గారు ఉన్నారు నా పక్కన. ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ అబద్ధం లేదు కనుక ఇందులో. వాళ్ళని చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు నన్ను. అప్పటికి సిచ్యువేషన్ అర్థమైపోయి చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూనే. వెనక నుంచి వాళ్ళు ఆవేశంతో వచ్చి నా వెనక వీపు భాగమున తన్నితే నేను అలా ముందుకు బోర్ల పడిపోయాను. పడిపోకుండా రౌండ్ అప్ చేసేసి వాళ్ళ బూటు కాళ్ళతో నన్ను తన్నినటువంటి ఆ దృశ్యాలు అక్కడ ఉంటానా నాకు అని అనిపించింది. మరలా లేచి మరలా పరిగెత్తటం. ఆ రోజు తెల్లవాళ్ళు నిద్రపోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడిని చూసుకొని హాస్పిటల్కి రావటం, ఆ ఎమ్మెల్సీ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం. తెల్లవాళ్ళు, నాతో పాటు సంతోషితో సహోదరుడు కూడా ఉన్నాడు. కానీ ఆ రోజు జరిగిన ఆ ప్రమాదం, అంటే పోనీలే, ఒకప్పుడు యేసుక్రీస్తు గురించి పక్ష నిలబడినందుకు శిష్యులను తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారట. ఆ రోజు నేను నా తండ్రి మాట్లాడిన మాటల కోసం నేను వెళ్ళాను. ఆ రోజు అయినా నా తండ్రి కోసం నన్ను నిలబెట్టిన వాడు ఆత్మీయంగా, నన్ను ఈరోజు జ్ఞానంలో ఇంతటి వాడిని చేసినవాడు అని నేను చాలా దాన్ని గర్వంగా ఆనందంగానే భావించాను తప్ప ఈరోజు వరకు కూడా ఆ విషయంలో ఎప్పుడు కొన్ని ఫీల్ అయింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఖత్తర్లో
ఖత్తర్లో బహుశా లైవ్ చూస్తున్న రోజు శ్రీను అని ఒక సహోదరుడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు అక్కడే అమలాపురం. ఖత్తర్కి నన్ను రావడానికి అక్కడ ఉన్న వాళ్ళు పెట్టిన కండిషన్ అనమాట అది. సహోదరుడు నన్ను ఖత్తర్ తీసుకొచ్చి అక్కడ వాక్యం వినిపించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కండిషన్ పెట్టారు ఏంటంటే, బీఓయూఓ లోగో లేకుండా ఉపేంద్ర గారు వస్తే ఓకే, సుందర్రావు గారు ఫోటో లేకుండా ఉపేంద్ర గారు వస్తే మేము ఓకే, నాకు అభ్యంతరం లేదు అన్నారు. దాన్ని రిజెక్ట్ చేసేసాను, నాకు అవసరం లేదు అని. ఒకరోజు ఎవండి ఎవరు మోషే గారిని తీసుకుని వచ్చేసి నా కుమారుని ఒప్పుకోరా, సింహాసనం ఇదే నో, నేను దేవుని కుమారుణ్ణి, నీ కుమారుణ్ణి ఏంటి, రిజెక్ట్ చేసేసాడు. అంటే ఏదో విదేశాలకు అవకాశం వస్తుందనో నేను వదులుకున్నవాడిని కాదు. ఇలా ఎంతోమంది ఎన్నన్నారో, ఎన్ని నిందలు ఎన్ని బాధలు భరించామో, కానీ ఒక కృతజ్ఞత అనేది ఒకటి ఉండిపోయింది. చేసిన మేలు ఒకటి జ్ఞాపకం వస్తుంది, చేసిన మేలు ఆ కృతజ్ఞతకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. ఇప్పుడు ఒక సేవకుడుగా దైవజనుడిగా సమాజంలోకి వెళ్ళి వాక్యం ప్రకటించగలుగుతున్నాను అంటే ఆయన దగ్గర నేర్చుకున్నది. ఎందరో నేర్చుకోవచ్చు అఫ్కోర్స్, కానీ ఉండాలి కదా. ఓలు గారు ఒక మాట అంటారు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు అంటాడు. అంటే వాడు వెళ్ళిపోయాడు చివరి క్షణంలో, ఎందుకంటే ఏదో లోకంలో ఏదో కోరుకున్నాడు. అఫ్కోర్స్ నేను ఎవరినో అని నా గురించి మాట్లాడుకుంటున్నాను తప్ప నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాత్రం చెప్పుకుంటున్నాను. మళ్ళీ వీటిని వేరుగా మీరు దయచేసి తీయకూడదు. నా తండ్రి గారితో ఆ తర్వాత జరిగినవన్నీ మీకు తెలిసి ఎన్నో జరిగాయి. ఆయన వ్యక్తిగతంగా నాతో పంచుకున్న విషయాలు కావచ్చు, నేను చెప్పుకున్న విషయాలు కానీ, ఇంకోటి కూడా ఎప్పుడు కూడా నేను తనకు ఇది ఈ విషయం చెప్తే తను బాధపడతాడు అనుకుంటే ఏ విషయం కూడా చెప్పేవాడిని కాదు. నేను ఈ విషయం చెప్తే నా తండ్రి ఆనందపడతాడు అనుకున్న విషయాన్ని మాత్రం ఇప్పుడు షేర్ చేసేవాడిని. అది కళాశాల సమస్య కావచ్చు, ఇంకే సమస్య అని కానివ్వండి, సాధ్యమైనంత వరకు పరిష్కరించేవాడిని, గుడ్ న్యూస్ చెప్పేవాడిని. ఎప్పుడు కూడా ఈ ఒక నెగిటివ్ అనేది నేను ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడింది లేదు. ఎందుకంటే తను కూడా తండ్రిగా నా దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుందంటే ఒక మంచి సమాచారం కోసం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, అది నాకు తెలుసు. కానీ నేను ఇచ్చే సమాచారం మంచి సమాచారం ఎముకలకు ఏమిస్తుందని బైబిల్లో రాయబడింది, పుష్టి అన్నాడు. కనుక ఆయన చాలా పుష్టిగా ఉండాలి, కనుక నేను ఇచ్చే సమాచారం మంచిదై ఉండాలి, లేదంటే నేను ఏది కూడా ఆయన చెప్పడానికి వీల్లేదు. ఆయన మీద నాకున్నటువంటి రెస్పెక్ట్, ఆయనే కాదు ప్రసరణే కావచ్చు జాన్సరణే కావచ్చు, వాళ్ళందరి సహకారం కూడా సపోర్ట్ కూడా నాకు ఉండబట్టే ఈరోజు నేను ఈ దైవజనుడిగా ఈరోజు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. ఎందుకు అని అంటేనంటే ఇంకొక విషయం కూడా, ఈ ప్రత్యేకించి లాక్డౌన్లో ఈ 2 సంవత్సరాలు సరిగ్గా రండి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది మీకు తెలుసు కదా, లాస్ట్ 2020 మార్చి 2022 మార్చి ఈ 2 సంవత్సరాలు కరోనాతో మనం చేసిన ప్రయాణం. మొట్టమొదటిసారి ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు వాక్యం మాట్లాడకుండా ఉన్న రోజులు వేల మీద లెక్కించవచ్చు మీకు తెలుసు, వాక్యం మాట్లాడకుండా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఏ రోజు వాక్యం మాట్లాడకుండా భోజనం చేయకూడదు, దేవుని పని చేయకుండా భోజనం చేయకూడదు అనేది అది నా వ్యక్తిగతమైనటువంటి నేను పెట్టుకున్నటువంటి ఒక అభిప్రాయం, అది నేను పెట్టుకున్న ఒక లక్ష్యం అన్నమాట. అందుకే లాక్డౌన్లో ప్రతిరోజు నాకు చాలామంది నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, మీలో చాలామంది కూడా లైవ్ చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాట, ఒక మాట వింటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది నాకు, ఒంటి మీద రోమాలు నిలబడుతుంటాయి. అన్న లోకం అంతా కూడా కార్తీక దీపం సీరియల్ కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటారో, నిజంగా ప్రతిరోజు 8 ఎప్పుడవుతుందని మేము అంతా కూడా ఎదురు చూసేవాళ్ళం. ప్రతిరోజు 8 కాగానే అందరము కూడా చక్కగా లైవ్ పెట్టుకొని మీ మాటల కోసం ఎదురు చూసేవాళ్ళమన్నా అన్నప్పుడు, అంతకంటే ఇంకేం కాదు చెప్పండి, ఒక ఆ మాట అండి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నారు. భోజనం చేస్తే ఆ తృప్తి ఏమో లే, కానీ ఆ మాట విన్న తర్వాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఆ మాటలకు చేసినటువంటి ప్రసంగాలకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఒకరోజు కాకినాడ వెళ్ళాను డిసెంబర్లో, సభ జరిగింది అయిపోయింది, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు. ఏంటి అన్నాను, లాక్డౌన్లో మీరు మాట్లాడిన ప్రసంగాలు మా ఇద్దరిని కలిపాయి, అప్పటి వరకు వేరువేరుగా ఉన్నాం, నేను మధ్యాహ్నానికి బానిస అయిపోయానన్నా, మీరు ఏదో మాట్లాడే మెసేజ్ విన్నాను, చీ అనుకున్నాను, అసహించుకున్నాను, నేను మానేశాను, నా భార్య మళ్ళీ నా దగ్గరకు వచ్చింది,
మేమిద్దరం కలిసి ఈరోజు మీ మీటింగ్కి వచ్చాము అన్నారు. నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. దేవుని కుటుంబం మీద అపవాది చేస్తున్న దాడులు అన్ని ఎపిసోడ్స్ మాట్లాడాను. ఒక్కొక్క ఎపిసోడ్ మాట్లాడినప్పుడు అవన్నీ మా కుటుంబాలను కదిలించాయని అన్నారు. ఇక ఆ తర్వాత సేవకులు కావచ్చు, బ్యాప్టిస్ట్లో సేవ చేసేవాళ్ళు, బైబిల్ మిషన్లో మాట్లాడే సేవ చేసేవాళ్ళు, సిఎస్ఏలో సేవకులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో సేవకులు, ఎందరో వాళ్ళందరు ఇచ్చినటువంటి, వాళ్ళు పంపిన మెసేజ్లు, వాళ్ళు నాతో మాట్లాడినవన్నీ జాగ్రత్త తీసి పెట్టుకున్నాను. వాళ్ళకు ఇచ్చినవి అంటే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవటం కావచ్చు, నా ప్రయాస వ్యర్థం కాలేదు అని చెప్పడానికి కావచ్చు. ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు నన్ను ఇంతటి వాళ్ళు చేసిన నా ఆత్మీయ తండ్రి ఇదంతా చూసి ఆయన కూడా ఆనందించాలి, ఆయన కూడా సంతోషపడాలి. తదనంతరం ఏమైపోతుందో ఏంటో ఏం లేదు, అందరం ఉన్నాం ఈ విప్లవం నిలబెట్టడానికే, దీన్ని ఇలా కొనసాగించడానికే అని ఏమంటే సేవకులైన వాళ్ళు మనతో ఒకప్పుడు బీఓయు అంటేనే చాలా మీకు తెలియంది కాదు కదా, అలాంటి వాళ్ళు నిజంగా ఈ లాక్డౌన్లో చేసినటువంటి ప్రసంగాలకు వాళ్ళంతా కూడా ప్లీజ్ అయిపోయి వాళ్ళంతా కనెక్ట్ అవటం. రీసెంట్గా ఒక బైబిల్ మిషన్ పాస్టర్ గారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. ఇప్పుడు కూడా అంటే నిన్న ఒక నంద్యాల నుంచి సేవకులు, మేము పాస్టర్ ఫెలోషిప్ మేము కూడుకుంటున్నామండి, మీరు వచ్చి కొంచెం సేవకులుగా మా సేవకుల మధ్యలో మీరు మాట్లాడగలరు. జస్ట్ ఇప్పుడు నా మెసేజ్కి ముందు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడిన ఒక ఫోన్, ఎవరో తెలియదు ఫోన్ చేశారు, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాడు పాస్టర్ ఫెలోషిప్ నుంచి, వరంగల్లో మేము పాస్టర్ ఫెలోషిప్గా మేమంతా నెలలకు మేము కూడుకుంటాం, మీరు రావాలి. అసలు నేను ఎవరును, బైబిల్ ఓపెన్ చేసి తెలుసు కదా వాళ్ళకు, సేవకులు తిడతాడంటారు కదా సుందరరావు గారు. అలాంటిది ఈరోజు సేవకులైన వారు కోరుకుంటున్నారు, వాళ్ళ సంఘాలు పిలిపిస్తున్నారు, సేవకులైన వారి మధ్యలోనికి ఆహ్వానించి మన చేత వాక్యం చెప్పించుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా ఇంకా ఆనందం ఇంకేం కావాలి. ఈరోజు చాలామంది నా జన్మదిన సందర్భంగా ఉదయం లేం రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా అందరూ మెసేజ్లు పెట్టి వాళ్ళందరికీ చాలా వరకు నేను రిప్లై పెడుతూ వచ్చాను, కానీ ఇంకా ఎవరికైనా రిప్లై పెట్టకపోతే అన్నీగా భావించి, కానీ మీరు ఒక్కరు కాబట్టి ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టారు, నేను ఒక్కరిని 100 మందికి పెట్టాలంటే కొంచెం దయచేసి నన్ను మీరు అర్థం చేసుకుంటారు. అయినా సాధ్యమైనంత అందరికీ రిప్లై ఇచ్చాను, ఒకవేళ ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే అన్నీగా భావించక మీ అన్నగా తమ్ముడిగా మీ కుటుంబ సభ్యునిగా భావించి నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఇందులో మరికొంతమంది పెట్టినటువంటి మెసేజ్లు విన్న తర్వాత నా కళ్ళు చెమర్చాయి, కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి. నాకు తెలీదు మాట్లాడుతున్నాను కానీ ఇంత ప్రభావం చూపుతున్నాయా వాళ్ళ మీద అని నాకు అర్థం కాలేదు. ఉదయం మండపేట, మీకు తెలుసు ఈస్ట్ గోదావరిలో మండపేట ఉంది, మండపేట నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నాడు ఫోన్లో, అద్దాయన మీరు లాక్డౌన్లో మీరు చేసిన ప్రసంగాలన్నాయా నన్ను నిలబెట్టాయి, నన్ను లేకపోతే నేను లేని రోజు, నా ఆయుష్ కూడా మీరే పోసుకోవాలట, దేవుడికి అవకాశం ఉంటే అది కూడా నేను మీకే ఇచ్చేయాలనుకుంటున్నారని నా దేవుని కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళు అవసరం అన్నా అని ఆయన మాట్లాడిన మాట విన్న తర్వాత నా నోటి మాట రాలేదు. ఇలా ఎంతోమంది అన్నమాట, నిజంగా మీ అందరికీ నా శిరస్సు వంచి ఇంత మంచి ఆత్మీయులను, ఇంత మంచి కుటుంబాలను, ఇంతమంది నా సోదరులను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను నా దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇది వ్యక్తిగానే మీరు నన్ను చూస్తున్నారు కానీ నాకు దక్కిన ఘనత నేను అనుకోవటం లేదు, నా వెనకాల నా తండ్రి ఆత్మీయ తండ్రిగా ఆయనకున్న ఘనత కూడా నాకు అర్థమవుతుంది. అంతేకాదు నాకు ఎంతో సహకారాలుగా ఉన్నటువంటి జాన్సన్ అనే కావచ్చు, ప్రసన్న అనే కావచ్చు, వాళ్ళిద్దరు కూడియడం భుజాలుగా వాళ్ళు ఉండి వెనకాల నా తండ్రి గారు ఉండబట్టి ఇవన్నీ చేయగలిగానే తప్ప లేదంటే లేదు. ఎందుకంటే దేవుడి దయ కాదు, మనుషుల దయ కూడా మనకు అవసరం. అంటే మాన్యులు అంటే గౌరవించదగిన వారు అని, అంటే మనం మాట్లాడుతున్నామంటే మన మాటలకు ఏముండాలి, గౌరవం ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఈ లక్షణాలు సేవకుడికి ఉండాలి, అది జయశల్ గారిలో మనం చూసాము, అది ఆయన మాటలకున్న గౌరవం అది.